రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా, నాన్న పేరు చెప్పుకొని రాలా, వారసత్వంతో రాలేదు, వారసత్వం తెచ్చుకోలేదు, ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్. ఆయన రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయటం మీరు విన్నారా? ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వేరే వాడు అవుతాడు కదా. 4 కోట్ల 5 కోట్ల ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్నోడు కాబట్టి మీరు ఓడిపోయారు. మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మానసికంగా నా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికి వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారని అడిగిందని ఎలక్షన్ మన గెలిచింటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడే పీసీసీ ఆయన చేసుకున్న పోరాట పత్రం చేస్తున్నాడు ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు దయచేసి చెప్తున్నా, మీకు దయచేసి చెప్తున్నా, ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి. మీరు తీసేసిన తహసీల్దారు, మీరు రిటైర్డ్ అయిపోయారు, మీరు రాజకీయంగా పనికిరారు, మీరు రాజకీయంగా వేస్ట్. మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ రావు గారు మాట్లాడారు, మా వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు దేనికి పనికిరారు? మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చారు. మంచిగా సెటిల్ అవ్వండి, బాగుండండి. మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి. తప్పులు చేస్తే చట్టం తనపని తను చేసుకోబోతుంది. మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి బాబు మాకేం సంబంధం లేదు, కేటీఆర్ గారు ఏమంటే మేము తప్పులు చేసాం, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అందరినీ లెక్కలతో తీసి మీ అందరికీ అప్పచెప్తాడు. ఇది తెలంగాణ ప్రజల సొంబు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు, ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు. రాజ్య చట్టం తన పని తను చేసుకోబోతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి. మీరు మెచ్చుకోకపోయినా చూసి ఆనందించండి. అయ్యో మేము ఎందుకు ఇవ్వలేదు ఆయన అనండి. మీరు గ్యారంటీలు చేయలేరు అన్నారు, చేశారు కదా. రెండు గ్యారెంటీలు అయిపోయినాక వచ్చి రెండు రోజులు రెండు గ్యారెంటీలు అయిపోయి 4 అయిపోయినాయి, ఆ 2 గ్యారెంటీ కూడా చేస్తారు. 2 రోజులు 1 వారంలో నెలలోనే చేసేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్య పడకుండా, అయ్యో నెక్స్ట్ భగవంతుడే వల్ల మేము అధికారంలోకి వస్తే బదిలాడిన తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తన ఏందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలే, నువ్వు రేపో మాప మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసిపెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగలు జబర్దస్త్ షూటింగు, నైట్ పూటేమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా.